హలో ఫ్రెండ్స్, నమస్తే. ఉచిత ప్రయాణం ఎఫెక్ట్, ఆర్టీసీ కీలక నిర్ణయం. తెలంగాణ ఆర్టీసీపై మహిళల ఉచిత ప్రయాణం ప్రభావం పడింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణికులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు సరిపోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో స్పందించిన ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు బస్సులను అద్దెకి ఇవ్వచ్చని సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ హరిదిలోని మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ సబ్ అర్బన్, సిటీ మున్సిపల్ బస్సులు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఆసక్తి ఉన్నవారు tsrtc.telangana.gov.inలో లేదా మొబైల్ నంబర్ 9100998230ను సంప్రదించాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్ నడిపేందుకు అద్దె బస్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన టీఎస్ఆర్టీసీ బస్సు నమూనా, కలరు, సీట్లు తదితర అంశాలతో అద్దె బస్సుల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద డిసెంబర్ 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి అనూహ స్పందన లభించిందని, 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పలు రూట్ల బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే.